वेरी हम्बली నేను ముఖ్యమంత్రి గారికి అపీల్ చేస్తున్నాను వచ్చే పంట నుంచైనా ఐ థింక్ వి షుడ్ టేక్ మోర్ ప్రికాషన్స్ అబౌట్ అగ్రికల్చర్ కరెంట్ మీరు ఏ విధంగా ఇవ్వండి ఒక మిస్టేక్ అయితే ప్రభుత్వానికి ఖరీఫ్ పంటలో జరిగింది ఆ స్థాయిలో మీరు కరెంట్ ఇవ్వలేకపోతే ఇవ్వలేరు అని మీరు అనిపిస్తే మీరు ముందే తెలియజేస్తే ఆ స్థాయిలో పంట నష్టం కాకపోయే చెప్పి మనం చేస్తాం మరి నిన్న నా విరోధి గాని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్ గారు ఎవరో మరి వారు కూడా చెప్పారు వారి కాన్ఫరెన్స్ లో కూడా మొక్కజొన్న పంట ఎండిపోయిందని ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రైమరీ కారణం వర్షాభావం కావచ్చు బట్ వర్షాభావంతో సహా మరి బోర్ నుంచి నీళ్లు ఇచ్చుకుందామంటే కరెంటు లేక పంటలు ఎండిపోయి మరి రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయంలో వచ్చే పంటలో ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని కోరుతున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం తరఫు నుంచి మరి అదనంగా అన్ని పంటలకు కూడా బోనస్ గా 100 రూపాయలు చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా మరి ఈ కరువు మండలాల ప్రకటన మరి ఎందుకు డిలే అవుతుంది నిన్న కూడా సరే నేను ఇక్కడ లేకుండా చర్చ జరిగిందంట మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కరువు మండలాలుగా ఆ ప్రాసెస్ అంటే ఐ స్టోల్ ద ప్రాసెస్ గెటింగ్ డిలేడ్ ఆ ప్రాసెస్ కొంత వేగవంతం చేసి మరి బ్యాంకర్స్ తో మాట్లాడి ఆ లోన్ రీషెడ్యూల్ గాని మరి ఫెస్టివల్ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాను అదేవిధంగా డైరీ విషయంలో నేను సంతోషిస్తున్నా గారు ముఖ్యమంత్రి గారు హౌస్ లో ఉన్నారు ఎందుకంటే ఈ విషయం మరి ఆర్థిక మంత్రి గారు వ్యవసాయ మంత్రి గారు వారు చెప్పిన విషయంలో కొంత నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా కరీంనగర్ జిల్లా పాల రైతులకు అన్యాయం జరుగుతున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను యువర్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ఇన్సెంటివ్ ఆఫ్ 4 రూపీస్ పర్ లీటర్ మరి వి హార్ట్ ఫుల్లీ అప్రిషియేట్ యూ కానీ సార్ మీరు దయచేసి అర్థం చేసుకోవాలి యాక్చువల్ మిల్క్ ప్రొడక్షన్ ఈరోజు నల్గొండ రంగారెడ్డి జిల్లాలో 120,000 లీటర్లు ఉంటే నల్గొండ రంగారెడ్డి సొసైటీలో కరీంనగర్ సొసైటీలో 80,000 లీటర్లు ఉంటే మరి మీరు 4 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తామన్న విజయ డైరీ 6 జిల్లాలో 90,000 లీటర్లే ఉంది మరి ముందు నేను అది బై మిస్టేక్ విజయ డైరీ పడ్డానని స్పీచ్ లో అనుకున్నా కానీ మరి ఇది ప్రభుత్వం డెలిబరేట్ స్టెప్ అయితే మరి ఐ అపీల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యునో కోఆపరేటివ్ ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ నల్గొండ రంగారెడ్డి అండ్ కరీంనగర్ ఎందుకంటే విజయ డైరీ ఇక్కడ లేదు మరి ఇక్కడ మరి ఈ ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ కి అన్యాయం జరగబోతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి ప్రతిపాదన పెట్టారు పాల ఉత్పత్తిదారులందరూ కూడా ఇన్సెంటివ్ రావాల్సింది ఇందాక తమరు చెప్పినారు మేము 15 ఏళ్లలో ఇది పెంచినాం అది పెంచినామని ఏ ఒక్కరోజు కూడా వీళ్ళు ఒక రూపాయి కూడా పెంచలేదు అధ్యక్ష పాల ధర పాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆలోచన కూడా చేయలేదు దిస్ ఇస్ ద బిగినింగ్ వీ మేడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వి సర్టన్లీ ట్రై టు ఎక్స్పాండ్ ఇట్ ఇన్ ద ఇయర్స్ టు కమ్ వి జస్ట్ మేడ్ ఎ బిగినింగ్ సార్ నేను అంటే కొన్ని జిల్లాలకు ఇచ్చి కొన్ని జిల్లాలకు వదిలేయడం అది ఎస్ 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 విజయ డైరీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ వన్ సెకండ్ మినిస్టర్ గారు వాస్తవాలు గౌరవ సభ్యులకు తెలియాలి అధ్యక్ష విజయ డైరీ నష్టాల్లో ఉంటే విజయ డైరీకి ఎవరైతే పాల ఉత్పత్తిదారులు పాలు పోస్తారో వారికి మాత్రమే 4 రూపాయలు ఇంటెన్షన్ ఇస్తామని చెప్పేసి మేము జీవోలోనే పొందుపరిచాం అధ్యక్ష తప్పనిసరి వారికి ఇస్తున్నాం ప్రైవేట్ డైరీస్ ఉన్నటువంటి వారు వారి వ్యాపారం వేరు వారి సహకారం వేరు కార్యక్రమం వేరు విజయ డైరీ అనేటువంటి సంస్థకి ఎవరైతే పాలు పోస్తారో నేరుగా డైరెక్ట్ గా ఎంతమంది పోసినా ఎన్ని లక్షల లీటర్ పోసినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ 4 రూపాయల చొప్పున ఇవ్వడానికి తయారు అధ్యక్ష అందులో ఎందుకంటే ఆ సంస్థలో 2,000 ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఆ యొక్క సంస్థను కాపాడుకోవాలి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భద్రత కలిగించాల ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే అధ్యక్ష ఈ ఇష్యూ వారు చెప్పినట్టుగా గత 13 సంవత్సరాలు నడుస్తా ఉంది ముఖ్యమంత్రులు మారారు కానీ
రైతుల తలా తమారలే అధ్యక్ష ఒక్క రూపాయి పెంచలేదు మేము రాయేంద్ర గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి అడగగానే ఒకటి నిమిషం అధ్యక్ష ఓన్లీ 1 మినిట్ నుండి నేను తీసుకొని వారి దానికి 4 రూపాయలు పెంచి నిర్ణయం తీసుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ 13 సంవత్సరాలుగా చేయని పని ఒక్క నిమిషంలో జరిగిన మనం చేస్తాం అధ్యక్ష అంటే సార్ ఒకటే అంటే మరి విజయ డైరీ అన్ని జిల్లాల్లో ఉంటే మీరు చెప్పిన డిసిషన్ కరెక్ట్ బట్ మూడు జిల్లాల్లో విజయ డైరీ అసలు లేదు ఐ నో సమీర్ సార్ ఓకే ఐ లీవ్ టు ద గవర్నమెంట్ సార్ మరి అదేవిధంగా పాల ఉత్పత్తిదారులు పాడి పశువుల కొనుగోలు మరియు పోషణ కొరకు గతంలో ఇవ్వబడిన విధంగా మరి ప్రభుత్వాన్ని 50% సబ్సిడీ కానీ నాబార్డ్ 30% సబ్సిడీ కానీ మరి అది కూడా ఆ ప్రోగ్రాం చేపట్టాలని మీ స్టేట్మెంట్ చూసిన మంత్రి గారు 40,000 యానిమల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇస్తుందని అది సరే మీరు మాట్లాడినప్పుడు అది సబ్సిడీలో ఇస్తున్నారా ఏ విధంగా ఇస్తున్నారా దయచేసి తెలియజేసిందిగా మనం చేస్తున్నాను మరి జిల్లాలో అయితే మాకు అటువంటిది ఏమి ఇంటిమేషన్ లేదు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ పాల ఉత్పత్తి విషయంలో ఇంకో విషయం తెలియజేసుకున్నాను పక్క రాష్ట్రం నుంచి పాల ఉత్పత్తులు కొట్టే 2% సేల్స్ ట్యాక్స్ అప్లికబుల్ విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ పాల ఉత్పత్తులు కొట్టే 14.5% వ్యాట్ అప్లికబుల్ అది చేపట్టి దెర్ ఇస్ సమ్ డైకాటమీ మరి ఇక్కడ పాల ఉత్పత్తుల వ్యాపారస్తులు మరి మన మరి మిల్క్ ప్రొడక్ట్స్ కొనకుండా పక్క రాష్ట్రాన్ని కొంటున్న విషయం మీ దృష్టి తీసుకొస్తూ మరి వ్యాట్ను మీరు కనిష్ట స్థాయికి తగ్గించుటకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా పాడి పశువులకు దానాగా ఉపయోగిస్తున్న మొక్కజొన్నను మరి కోళ్ల పరిశుభ్రతలకి ఏ విధంగా అయితే సబ్సిడీలు ఇస్తున్నారో కొద్దిగా డైరీ సెక్టర్ కూడా అది ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 40 మినిట్స్ సార్ ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా కానివ్వండి ఓకే ఓకే సార్ అదేవిధంగా మరి డైరీ సెక్టర్ కి ఇంకొక మరి ఫీడ్ అయిన షుగర్ కేన్ మొలాసిస్ దయచేసి ప్రభుత్వ పెద్దలు ఇది గమనించాలి తెలంగాణలో ఎంత మొలాసిస్ ఉంటే అంత రెండు కంపెనీస్ గాయత్రి షుగర్స్ ఇంకో కంపెనీ పేరు అదిలది వాళ్ళు మొత్తం మొలాసిస్ ఒక సిండికేట్ గా ఫామ్ అయి 2,000 రూపాయల మొలాసిస్ ఉన్న రేట్ ని 6,000 రూపాయలు పెంచడం జరిగింది దానిపై ఎక్సైజ్ డ్యూటీ మరి మరి దయచేసి ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కోరుకుంటాను మరి అదేవిధంగా కోళ్ల పరిశ్రమకు మీరు వ్యవసాయ హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వ్యవసాయ